ఇక నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆరోగ్యం పట్ల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి వైశంకర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు తినే ఆహారం పట్ల ఆవశ్యకత, విటమిన్లు, ప్రోటీన్లు, వాటి యొక్క ఆవశ్యకతను వివరించడం జరిగింది. ఆప్తాల్మిక్ ఆఫీసర్ రఘునందన్ మాట్లాడుతూ కంటి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. చూడడానికి ఒక వ్యక్తి మంచి ఫిట్ గా ఉన్నాడు, ఫిజికల్లీ ఫిట్ గా ఉన్నాడు, అంత మాత్రం ఆరోగ్యం ఉన్నాడని చెప్పి మనం చెప్పలేదు. ఎందుకంటే ఆయన మానసికంగా బాగుండొచ్చు, తెలియదు కదా. కాబట్టి మానసికంగాను మరియు ఆరోగ్యంగాను, శారీరకంగా రెండింటిలో పర్ఫెక్ట్ ఉంటే దాన్ని ఆరోగ్యం అని చెప్తారు. అయితే ఈ ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి? మొట్టమొదట ప్రతి ఒక్క విద్యార్థి సూర్యోదయం కంటే ముందు లేవాలి. ఫస్ట్ పాయింట్, సూర్యుడు ఉదయించే కంటే ముందు మనం లేవాలి. 3, 4 మన ఏసీ వాళ్ళ కాదు కాబట్టి 1, 2, 3, 4 కూర్చోండి. అంటే ఇంట్లో సూర్యో సరిగ్గా ఉంటాయి, ఇవన్నీ ఇంట్లో ఉంటాయి కానీ ఇవన్నీ మీకు వెయిట్ చేయలేదు లేదు కానీ చేయడం లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయాలి. వ్యాయామం చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు, ఒక మంచి పుస్తకం చదువుకోవాలి. వ్యాయామం చేసిన తర్వాత బ్రష్ చేసుకొని స్నానం చేసిన తర్వాత శరీరం ఒక మంచి పుస్తకం తీసుకుని చదువుకోవాలి. అది మీ యొక్క ఇంకొక చెప్పే విషయం హెల్త్ టిప్స్ ఏంటంటే, సాధారణంగా మనము అసలు ఆరోగ్యం అంటే చెప్పండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్. And for more videos, please subscribe to our channel.